ఏవండి శివయ్య గారు, మధు గారి ఇంటి పనేమో మొదలవ్వక ముందే ఆగిపోయిందని విన్నాను. అరే మధు గారు, ఇప్పుడు మీ గురించే మాట్లాడుతున్నాం. ఈ మధ్యన పనులు, దుకాణాలు, సేఫ్టీ దేని గురించి ఏవి నమ్మకమే లేదు. మరి ఇలాంటప్పుడు ఎవరైనా ఇల్లు ఎలా కట్టుకోగలరు? చూడండి సూర్య గారు, ఈ మధ్యన స్కూలు, ఆఫీస్, మన వల్ల సేఫ్టీ అని ఇంటితోనేగా ఉండేది. దేని గురించి నమ్మకం ఉన్నా లేకపోయినా నా కుటుంబానికి ఇల్లు ఉండి తీరుతుంది. మా ఇల్లు ఈ సంవత్సరమే తప్పకుండా పూర్తవుతుంది. తయారీ గట్టిగానే ఉంది, పని పూర్తి జాగ్రత్తతో జరుగుతుంది. రేపు భూమి పూజ, ప్రసాదం పుచ్చుకోవడానికి తప్పకుండా రండి. శివయ్య గారు మీరు కూడా. బాబు ఎంత చక్కని మాట, ఇల్లు పక్కా అయితే భవిష్యత్తు కూడా పక్కా.